అన్న ఇప్పుడు గ్లిమ్స్ చూసుకున్న, నెక్స్ట్ పోస్టర్ లో చూసుకున్న సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనబడింది. అంటే అతని రిఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా? జనతా గ్యారేజ్ లుక్ లా అనిపించింది అని. అంటే అతని రిఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది. కామన్ పాయింట్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు మరి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మళ్ళీ బోనాల జాతర శుభాకాంక్షలు. లేకపోతే విశక్ సినిమా చేయలేడు అనేది ఏమైనా ఉందా? అంటే నాకు అనిపించింది ఏంటంటే విశక్ సేన్ గారి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కంపల్సరీ ఉండాలి అనేది బయట టాక్. బట్ మీకేమన్నా నేను చేసే స్క్రిప్ట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి అనేది ఏమన్నా ఉందా? నీ డౌట్ ఏంటంటే నా సినిమాలో ఒక హీరోయిన్ జరపకపోతే ఇంకొకరిని పెట్టండి అని నేను అడుగుతానా నీ క్వశ్చన్? అంతేనా? గామి చూసావా? చూసాను. అసలు ముట్టుకో, ఆడవాళ్ళు కాదు మొగోళ్ళు కూడా ముట్టుకోనే ముట్టుకోరు ఆ సినిమాలు. నన్ను అట్లాంటివి కూడా చేస్తా మొదలు మొదలు. ఇదేదో కుదిరింది ఆయన రాసుకుంటే ఇద్దరు హీరోయిన్లు కానీ బాగుంటుంది కదా. సార్ విశ్వక్ గారు, సార్ ఇది పలక్నామా దాస్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏ సినిమా ఎలాంటి వెరైటీస్ చేసినా కానీ కంపల్సరీగా మాస్కా దాస్ అనే ట్యాగ్, మాస్ని అట్రాక్ట్ చేయాలనే ట్యాగ్ మాత్రం కంపల్సరీ మీలో కనిపిస్తుంది. అది మాస్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది మీ దాంట్లో, ఒక గామి మినహాయించి మినహా అన్ని అన్ని క్యారెక్టర్స్లో. గామి అశోకవర్ణం బట్ కానీ మిమ్మల్ని చూసేవాళ్ళు మాస్ హీరోగానే ఇప్పటికీ ఆడియన్స్ చూస్తుంటారు, మీ అభిమానులు కూడా అలా చూస్తుంటారు. ఈ సినిమాలో అంతకుమించి, అంటే మాస్ ఆల్రెడీ మీరు చాలా చేసేసారు కదా, అంతకుమించి కొత్తగా మాస్ క్యారెక్టర్ని ఎలా చేశారనేది? వెరీ స్టైలిష్ అండ్ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది సార్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఇన్ వెరీ డిఫరెంట్ వే ఈసారి. సార్ రవితేజ గారు, సార్ సార్ ఇది ఇంతకుముందు చెప్పారు కదా విశ్వక్ గారు, మాస్ ఆల్రెడీ ఆయన మాస్ ఇమేజ్ ఉన్న హీరో, ఆయన్ని ఆల్రెడీ చాలా సీన్లో చేసేసి ఉంటారు మాస్, మాస్ సీన్లు ఆయన్ని కొత్తగా చూపించడానికి ఏం ప్రయత్నం చేశారు మీరు? అంటే మాస్ హీరో చేసేటప్పుడు ఆల్రెడీ చాలా సీన్లు ఆల్రెడీ గుర్తొస్తూనే ఉంటాయా? అలా అంటే, అంటే మేము సెపరేట్గా చేసిందేం లేదండి, స్టోరీలో ఉన్నదాన్ని మేము ఎలివేట్ చేస్తూ వెళ్ళాం అంతే. సో ఆబ్వియస్లీ ద స్టోరీ హ్యాస్ ఆల్ ద స్టైలిష్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ ఉన్నాయి. సో యూల్ ఎంజాయ్ ద మోస్ట్. సార్ ఒక లైన్గా ఓ స్టోరీ లైన్గా చెప్పాలంటే ఏం చెప్తారండి మీ సినిమా గురించి? స్టోరీ లైన్ చెప్పడానికి టైం ఉందండి. సో ముందు గ్లిమ్స్ ఎంజాయ్ చేశారు కదా, మీకు టీజర్లో ట్రైలర్లో ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఏంటి అనేది అర్థం అవుతుంది. ఓకే, మీనాక్షి, మీనాక్షి లాస్ట్ 2 క్వశ్చన్స్. హలో మీనాక్షి, ప్లీజ్ మీనాక్షి ఓన్లీ 2. హాయ్. హలో సార్. 2022 హిట్ ఫిల్మ్ ఐ థింక్ యూ డిడ్, అండ్ 2023 యూ డిడ్ వన్ ఫిల్మ్, వన్ తమిళ ఫిల్మ్. 2024 గుంటూరు కారం ఆఫ్టర్ మహేష్ బాబుస్ ఫిల్మ్. నౌ యూఆర్ సైన్డ్ మోర్ దెన్ హాఫ్ ఎ డజన్ ఫిల్మ్స్. వాట్ ఈస్ ద సీక్రెట్? సార్ ద సీక్రెట్ ఈస్ మీ సైనింగ్ ఫిల్మ్స్ ఈవెన్ లాస్ట్ ఇయర్. నో, లాస్ట్ ఇయర్ యూ డిడ్ ఆల్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. బట్ truthfully speaking, it is mostly, I think I'm fortunate enough to get the scripts and to be a part of films that truly are something that I've always wanted to be a part of. I've always been a huge fan of Mahesh Babu sir. So when they told me that you know there's a script and you'd want to be a part of, I was more than happy to be a part of that script. And coming on to all the other scripts that I've heard, even now the lineup that I have with Lucky Bhaskar releasing on September 7, it's truly wonderful to see Telugu industry accepting me for who I am and what I'm capable of, and that is the beauty of this industry, I think. And the secret is probably I don't know. I just think I'm lucky and I'm very grateful, and it's truly truly a blessing to be where I am today. Ram Thalur gar మీరు కాంట్రవర్సీ క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. ఇందాక అడిగేశాను కదా. మీరు ఒక మంచి అంశంతో ఇండస్ట్రీలకి దాదాపు 10 ఏళ్ళైంది వచ్చి ఒక 2-3 సినిమాలు మాత్రమే తీశారు. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిలబడిపోయారు, ఏవో మంచి మంచి సినిమాలు. మీరు ఎందుకు ఇంకా సరిగ్గా లాంచ్ అవ్వలేకపోతున్నారు? అంటే సార్ నాకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి సార్, నాకు దానివల్ల నేను సినిమా ఫీల్డ్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సినిమా అంటే ఏదో డబ్బు పెట్టేసి ఇంట్లో కూర్చొని ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రన్ చేసి ఇచ్చేది కాదు. సినిమా అంటే నేను 100% నా హార్ట్ పెట్టి అంతా పెట్టి చేయాలి. సో దానివల్ల ఆ వ్యాపారాలకి దెబ్బ తగులుతుందని చెప్పి నేను దీన్ని ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాను. బట్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు డెఫినెట్గా నేను కూడా
మాక్సిమం పిక్చర్ సైన్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు సైన్ చేయాలి వాళ్ళంతా, మీకు సైన్ చేయాలి, మీరు సైన్ చేయడం కాదుగా. అదే నాకు సైన్ చేయించుకుందామని అనుకుంటున్నాను.